అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహ్ వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్లలహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియలా ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدًا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ కమా తుహిబ్బు వ తర్దా. అల్లా యొక్క దయ, అల్లా యొక్క అనుగ్రహం మనందరి మీద ఉంది కనుక అల్లా సుబ్హాను తఆలా మనందరినీ కూడా తన గృహమైనటువంటి మస్జిదులో తన ఆజ్ఞ అయినటువంటి నమాజ్ కొరకు సమావేశమయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. సోదరులారా, పెద్దలారా, మొట్టమొదటిగా రెండు విషయాలలో నేను ఈ కొయ్యలగూడెం యొక్క ముస్లింలకు మస్జిద్ కమిటీకి కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాను. నాకు కొయ్యలగూడెంకి ఏం సంబంధం లేదు, గాలిబ్ భాయ్ కొంచెం పరిచయం. అంతకుముందు అబ్దుల్ ముజీబ్ భాయ్ ఒక ఆయన ఉండేవారు కదండి, ఇక్కడ రాజమండ్రి వెళ్ళిపోయారంట. ఆయన ఒక ఆయన, ఇంకా హాఫీసాబ్ అంటారా, కామన్గా ఉంటుంది కదా. నేను మస్జిద్ ఇమామ్ చేసాం, ఆయన కూడా ఎప్పుడైనా ఇటు ఈ దారిలో ఎక్కడైనా ప్రసంగాలకి దేవరపల్లి ఇలా వెళ్తుంటే నమాజ్కి అస్సలాము అలైకుమ్ వాలైకుమ్ అస్సలాం. మరి కొయ్యలగూడెం వాళ్ళకి నేనెందుకు కృతజ్ఞత చెప్పాలి అంటే, హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. దాని సారాంశం ఏమిటి అంటే, ఎవరైతే మీ మీద ఉపకారం చేస్తారో మీరు వారికి కృతజ్ఞత చెప్పకపోతే అల్లాకి కూడా కృతజ్ఞత చెప్పలేరు. మరి కొయ్యలగూడెం వాళ్ళు నాకేం ఉపకారం చేశారని అంటే, నాకు కాదు ముస్లిం సమాజానికి, ఇక్కడ ఉన్నటువంటి మస్జిద్ కమిటీ ఆలోచన చాలా మంచిగా ఏం ఆలోచించారంటే, తెలుగులో ధార్మిక ప్రసంగాల కోసం పిలవడం. అంటే ఇప్పటి నుంచి కాదు, నేను ఇక్కడ రావడం ఇమామతిలో ఉన్నప్పుడు కూడా తాఖరాత్రులకి, అంటే లైలతుల కదర్ రాత్రులకి ముజీబ్ భాయ్ పిలుస్తూ ఉండేవారు. దానికోసం నేను మీకు ఎందుకు కృతజ్ఞత చెప్తున్నానంటే, ఖురానే మజీదులో అల్లా తబారక్ తాలా సూర ఇబ్రాహీం వాక్యం 4లో అంటాడు. దాని సారాంశం ఏమిటి అంటే, మేము ఏ ప్రవక్తను పంపినా ఆ జాతి వారు మాట్లాడే భాష గల ప్రవక్తలనే పంపాం. అంటే అర్థమైందో లేదో, ఇప్పుడు ఉదాహరణకి అరబ్ సౌదీ వాళ్ళు ఉన్నారు కదండి, అక్కడికి ఇంగ్లీష్ భాష మాట్లాడే ప్రవక్త వెళ్ళారనుకోండి, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. అలాగే మేము ఏ ప్రవక్తని ఏ ప్రదేశానికి పంపినా ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలో గల ప్రవక్తని పంపేవాళ్ళం, ఎందుకంటే మా బోధను వారు వివరంగా అర్థం చేసుకోవాలని. ఈ ఆలోచన కొయ్యలగూడెం యొక్క మస్జిద్ కమిటీ చేయడం ఏమిటి, తెలుగులో ప్రసంగం పెడదాం, తెలుగు అయితే అందరికీ అర్థమవుద్ది కదా అల్లా దేవల్లా అని చెప్పి మంచి ఆలోచన చేయడం, అల్లా తబారకు తాలాతో దువా, మీ అందరి యొక్క జీవితాలలో అల్లా తబారకు తాలా సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, ఇస్లాం మీద స్థిరత్వాన్ని ప్రసాదించుగాక. ఎందుకంటున్నానంటే సోదరులారా, పెద్దలారా, కొన్ని రోజులు ఇలాంటి రోజులు కూడా ఉన్నాయి, మస్జిద్లో తెలుగు మాట్లాడితే వజూ ఇరిగిపోయింది, వజుతూడిగా తెలుగు మే బాత్కరా తూ అన్న రోజులు ఉన్నాయి. ఆ రోజులు పక్కన పెట్టి ఈ రోజుల్లో అల్హమ్దులిల్లా ఇక్కడ కొయ్యలగూడెంలో తెలుగులో ప్రసంగమైన, ఇంతకుముందు నేను ఇక్కడికి రాకముందు కడప వెళ్ళి అక్కడ ప్రసంగం చేసి వచ్చాను, అక్కడైనా నెక్స్ట్ వారం నాది ఎక్కడైతే ప్రసంగం ఉందో మండపేట అయినా, ఆ తర్వాత జుమ్మా ఎక్కడైతే నాది ప్రసంగం ఉందో భీమవరమైనా, ఆ తర్వాత జుమ్మా నాది ఎక్కడైతే ప్రసంగం ఉందో పెనుగొండైనా, విషయం ఏంటంటే తెలుగులో మన వాళ్ళు పిలుస్తున్నారు అంటే
అల్హమ్దులిల్లా ఇస్లాంని అందరికీ తెలియచేయాలి అనే మంచి ఆలోచనతో పిలుస్తున్నారు. అందుకోసమే కొయిలగూడెం మస్జిద్ కమిటీ మరియు ముస్లిం సోదరులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అల్లా మీ అందరికీ కూడా ఇహా మరియు పరలోకంలో సుఖశాంతుల జీవితాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, పెద్దలారా, రెండో విషయం నేను ఏంటి కృతజ్ఞత చెప్తున్నానంటే, రెండో ఏదైతే విషయం ఉందో నేను కృతజ్ఞత చెప్పేది అదేమిటి అంటే, మస్జిద్ యొక్క ఇమాం వైపు నుంచి నేను కృతజ్ఞత చెప్తున్నాను. మస్జిద్ ఇమాం గారికి నాకు సంబంధం ఏంటి అని మీకు అనుకోవచ్చు. నేను 18 ఏళ్ళు ఇమామత్ చేశానండి. 18 ఏళ్ళు అంటే నా యవ్వనం అంతా అందరూ గడిచిపోయింది అల్లాదేవల్ల. 18 ఏళ్ళు జవాని అంతా అందరూ గడిచిపోయింది. ఏ పెళ్లికి వెళ్ళింది లేదు. ఏ యొక్క చావుల్లో కూడా, అశుభకార్యాల్లో కూడా నేను ఉండేవాడిని కదా. మా అమ్మగారు మా నాన్నగారు అంటే ఎందుకంటే ఇమామత్ ఎక్కడ వెళ్ళేవాడిని కాదు. 18 ఏళ్ళు గడిచిపోయింది. నేను ఒకే మస్జీదులో 13 ఏళ్ళు పనిచేశాను అత్తిని. 2009 నుంచి 2022 వరకు కంటిన్యూ అల్హమ్దులిల్లా. 2022లో పండుగ నమాజ్ రంజాన్ చదివించి నేను �లా ఇమామత్ మానేస్తున్నాను. సోదరులారా, ఏమనుకోకండి, క్షమించండి. కొన్ని అనివార్య కారణాలు, అంటే ప్రయాణాలు ఎక్కువ అవుతున్నాయి, అందుకోసం మానేస్తున్నానని చెప్పంటే, మస్జిద్ కమిటీలో ఒక పెద్ద ఉన్నారు అక్కడ, హబీబ్ భాయ్ అని చెప్పి ఆయన అడిగారు, మీరు కంటిన్యూ అయిపోవచ్చు కదా ఎందుకండి అని చెప్పంటే, క్లియర్గా చెప్పా, ఇలా ఇలా జరుగుతుంది హబీబ్ భాయ్, ప్రయాణాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఇక్కడ నేను న్యాయం చేయలేకపోతున్నాను, అందుకే మానేస్తున్నానని. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇమాం 10 ఏళ్ళు పనిచేశాడంటే, నేను 13 ఏళ్ళు చేశాను అల్హమ్దులిల్లా, 10 లేదా 13 ఏళ్ళు పనిచేశాడంటే, ఆ ఊరు వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తే ఇమాం నిలబడతాడండి. ఎంతో సపోర్టింగ్ ఉండాలా, ఒక మాదిరి సపోర్ట్ కాదు. మళ్ళీ రకరకాల వాళ్ళు ఉంటారు మస్జిద్ అనేసరికి, ఎడ్డమంటే తెడ్డమనేవాళ్ళు ఉంటారు, ఈయన ఇలా చెప్తే ఆయన అలా మాట్లాడేవాడు ఉంటాడు. వీళ్ళందరినీ కూడా ఆ కమిటీ సంభాలించుకుంటూ ఒక ఇమామును అలా నిలబెట్టింది అంటే, ఇది ఎంతో పెద్ద గొప్ప విషయం, ఎంతో కృతజ్ఞత చెప్పాల్సిన విషయం ఇది. ఈ ఇమాం గారి తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా అల్లా తబారక్ తాలా జజాయ ఖైరు ప్రసాదించుగాక. సోదరులారా, పెద్దలారా, అల్లా తబారక్ తాలా ఖురాన్ మజీదులో సూరా తాహా వాక్యం 132లో ఒక విషయాన్ని వివరంగా తెలియజేశాడు. అల్లా తబారక్ తాలా అంటున్నాడు ప్రవక్త వారితో, మీరు ఆజ్ఞాపించండి మీ ఇంటి వారికి. ఏం ఆజ్ఞాపించాలి? నమాజ్ స్థిరపరచమని. ఏం స్థిరపరచమని? నమాజ్ స్థిరపరచమని. ఎవరికి ఆజ్ఞాపించాలి? ఇంటి వారికి. ఏదో తెలుగులో సామెత ఉంటుంది, ఇల్లు గెలిచి రచ్చగెలు. ఎన్ని కబుర్లైనా చెప్పనివ్వండి, ఎన్ని ప్రసంగాలైనా చేయనివ్వండి, అఫరోజ్ గారిని, అఫరోజ్ గారి ఇంట్లో అఫరోజ్ గారు మనం నడుస్తుందా? వాళ్ళ ఆవిడ నమాజ్ చేస్తుందా? వాళ్ళ పిల్లలు నమాజ్ చేస్తారా? వాళ్ళ బుర్ఖాల్లో ఉంటారా ఉండరా? ఇది కంపల్సరిగా ప్రజల మీద ప్రభావం చూపుతుంది, కంపల్సరిగా. పెద్ద గడ్డం పెట్ట, మీ అందరూ టోపీలతో ఉంటే నేను పెద్ద పగిడి గడ్డ, కుర్తా పైజామా వేసా, మంచి లిబాస్, గౌరవప్రదమైన లిబాస్, మంచి లిబాస్ వేసుకున్నా. నా కొడుకేమో కట్నం తీసుకున్నా, ఖతం ఖతం. 5 పూట్ల నమాజ్ కాదు, తహజూద్ నమాజ్ చదివి ఇష్రాక్, చా సవాబీన్, సలాతు తజ్వీ, సలాతు తౌబా, సలాతు షుకుర్, ఎన్ని నమాజులు చేసినా నా ఒక్క ఈ పని, నేను చేసిన ఈ ఒక్క ఈ తప్పు, ఈ పని పూర్తి ముస్లిం సమాజం మీద ప్రభావం పడుతుంది. ఇలా కబుర్లు చెప్తారు అంతేనండి గడ్డ వాళ్ళు టోపీ వాళ్ళు అమలు చేయరు. వేసుకోండి బాబా, అలా వీళ్ళని చూస్తే ఇస్లామే విరక్తి చేస్తుంది మనకి, అన్నంత ప్రభావం పడుతుంది అది. అందుకే ఖురాన్ మజీద్ వామర్ అహ్లక, ప్రవక్త మీ ఇంటి వారికి ఆజ్ఞాపించండి, ఇంటి వారికి ఆజ్ఞాపించండి, భార్యకి చెప్పు, బిడ్డలకి చెప్పు, నీ తల్లిదండ్రులు చెప్పు, నీ బాధ్యత. మా ఆవిడ నా మాట ఎందండి, ఇంకెందుకు, ఇంకెందుకు అయ్యా, నిన్ను మగోడుగా అల్లా సృష్టించి ఇంటికి యజమానిగా చేసి కొన్ని బాధ్యతలు ఇచ్చి సంపాదన మనమే కదా, కష్టపడేది మనమే కదా,
ఇంట్లో మెయింటెనెన్స్ అంతా చూసుకునేది మనమే కదా. ఎందుకు ఇంట్లో చెప్పలేకపోతున్నామంటే, ముందు మనం నీ నమాజ్ని సీరియస్ అనుకోలే. పర్లేదులే, ఏమవుతులే, మనం సీరియస్గా తీసుకుంటే, మనం ఐదు పూట్లు ఆచరిస్తూ ఉంటే మన మాట ఖచ్చితంగా చిన్నది చెప్పిన ప్రభావం పడుతుంది. అందుకే ఖురానీ మజీదులో అల్లా తబారకుతాలా అంటాడు, దాని సారాంశం ఏమిటంటే, ఓ విశ్వాసులారా, మీరు ఆ మాటలు ఎందుకు చెబుతున్నారు? స్వయంగా ఏ మాటలైతే మీరు ఆచరించడం లేదు. మందేమో వెనకాతలంతా కూడా పెద్ద కన్నం ఉంది, సున్నా. మనం మన గురించి ఆలోచించట్లా, మన ప్రవర్తన మంచిగా మార్చుకోవడానికి ఆలోచించట్లా, మన భార్యాబిడ్డలు మార్చుకోవడానికి ఆలోచించట్లా, మన ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఆలోచించట్లా, మనం ఎలాగైపోయామంటే మనలో కొందరు అలా క్షమించుగాక ఎదుటి వాళ్ళకి చెప్పేయన్నీ కూడా నీతులు, మనం చేసే పనులన్నీ కూడా కోటి పనులు. అదే అస్సలా ఖురాన్ చెప్పేసింది. మీరు ఆ మాటలు ఎందుకు చెప్తున్నారు? ఏదైతే స్వయంగా మీరు అమలు చేయరు. అల్లా తబారకుతాలా ఖురానే మజీదులో ఎంత గొప్పగా చెప్పాడంటే, ఎంత ముఖ్యమైన విషయంగా ఈ ప్రస్తావన చేశాడంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు సత్య తిరస్కారులతో యుద్ధములో ఉన్నప్పుడు కూడా, ఎప్పుడు సత్య తిరస్కారులతో యుద్ధంలో ఉన్నప్పుడు, మన వాళ్ళు చిన్న చిన్న ప్రసంగాలకే నమాజ్ వదిలేస్తారు కొందరు, అందరూ కాదు. ఏంటంటే భయాన్హీన రాత్రే పడలేదా తుమే కోన్ జీ బాబా నబీ ఔర్ ఖురాన్ సే బడ్కర్ బోల్తే, ఎవరవయ్యా బాబు నువ్వు, ప్రవక్త వారి కంటే అల్లా యొక్క ఆయతులు ఖురాన్ యొక్క వాక్యాల కంటే గొప్పగా చెప్తున్నావు, పర్వాలేదు తర్వాత చదవచ్చంట. మన ప్రసంగం ప్రభావం పడాలంటే మన అమలు సరిగ్గా ఉండాలి కదా. మననే అల్లా ఆజ్ఞ మీద పూర్తిగా ఆచరించకపోతే, మనమే ప్రవక్త వారి యొక్క ఆదేశాలను ఆచరించకపోతే, ఇంకా మన మాటలు ప్రభావం ఎక్కడ పడతాయి? అల్లా అంటున్నాడు, ప్రవక్త సత్య తిరస్కారులతో మీరు యుద్ధములో ఉన్నప్పుడు కూడా మీరు నమాజ్ విడవకూడదు. ఒక వర్గం శత్రువులతో పోరాడితే మరో వర్గం జమాత్తో నమాజ్ చేయాలి. ఇక్కడ లేదు, మీరు మాఫీ అనుకుంటారేమో, యుద్ధంలో ఉన్నాం కదా పర్లేదు, యుద్ధం అయిన తర్వాత తైతీగా అన్ని నమాజులు కలిపి కొట్టుకోవచ్చు. కొద్దిమంది అంటుంటారు కదా, బయాన్ అయిన తర్వాత మొత్తం మగరీబు అసర మగరీబు ఇషా మొత్తం కలిపి కొట్టు. ఏంటిది ఇదేమన్నా కారమా? దంపుడు కారం ఏంటంటే దంచేసుకోవచ్చు ఒకసారి కాదు. అల్లా ఆజ్ఞ ఖురానే మజీద్లో బయట బయట ఉంది కదా, బయట ఏదో బోర్డు ఉంది, ఇందాక అనుకోకుండా ఇటు వస్తే చదివా, విశ్వాసులకు నిర్ణీత సమయంలో నమాజ్ చేయడం విధి, క్లియర్. ఖురాన్ అయితే కదా, హదీస్ కూడా కాదు అది పోని, అంటే హదీసే అండి పోనీ, దాంట్లో హదీసే ముతవాతిర్ కాదండి పోనీ, హదీసే సాహీ కాదండి, హదీసే హసనా కాదండి, హదీసే జైఫ్ అండి, జైఫ్లో కూడా జైఫ్ను జిద్దాయండి. ఓకే కాదు కదా, ఖురాన్ అయితే డైరెక్ట్గా, విశ్వాసులారా మీ మీద నిర్ణయించబడిన సమయానికి నమాజ్ విధి. నిర్ణయించబడిన సమయానికి నమాజ్ విధి అంటే, ప్రసంగం కోసం నమాజ్ వదిలేస్తున్నాం మాలాంటి కొందరు పుణ్యాత్ములు అలా క్షమించుగాక, కొందరేమో కొంచెం తలపోటు వస్తే నమాజ్ మాఫ్ వదిలేస్తాం, పెళ్లిలో నమాజ్ మాఫ్ వదిలేస్తాం, ఎవరో చనిపోయారు నమాజ్ వదిలేస్తాం, చిన్న ప్రయాణం నమాజ్. మనమే అంత చులకనగా తీసుకుంటే అస్తగ్ఫిరుల్లా నమాజ్ని, అంత చులకన మనమే చేసేస్తే ఇంకా మన భార్యాబిడ్డలకి ఎక్కడ ప్రభావం పడుతుందండి? అలారం కొట్టి 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 ఫదర్కి లెగం కొందరు అస్సలు సమస్య లేదు అలా. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మునాఫిక్ యొక్క గుర్తుల్లో ఒక గుర్తు ఏమిటి అంటే, వారు ఇషా మరియు ఫజర్ జమాత్తో చదవడానికి చాలా కష్టంగా భావిస్తారు. మన భాషలో చెప్పాలంటే చాలా కష్టంగా ఏడుస్తారు. సహీ ముస్లిం హదీస్ ఇది,
హదీస్ యొక్క సారాంశం. ఇషా ఫజర్ జమాత్ తో నమాజ్ చదవడానికి బాధపడతారు, అల్లాకే నబీ అన్నారు మునాఫిక్ అతడు, మునాఫికుల నివాసం ఖురాన్ చెప్తుంది, హదీస్ కానీ మళ్ళీ ఖురాన్ చెప్తుంది నరకంలో ఆఖరి దర్జా మునాఫిక్ లాస్ట్. ఈరోజు మనోళ్ళు కొద్దిమంది ఎలా ఫిక్స్ అయిపోయారంటే అల్లా క్షమించుగాక, హదీసులు అల్లాగే నబీ ఏం చెప్పారండి, మన కాల లా ఇలాహా ఇల్లల్లాహ్ దఖల అల్ జన్నా ఔ కమా కాల రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏంటిదే ఇంక ఫిక్సా? హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఈ మాట చెప్పడానికి వెళ్తూ ఉంటే బయటకి హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఆపుతారు, చెప్పకండి ఈ మాట బయట ప్రజల్లో అని. ఎందుకని? ఈ మాట మీద ఇంకా నిలకడైపోయి మన వాళ్ళు మిగతా అమాళ్ళు మిగతా ఆచరణలు వదిలేస్తారయ్యా బాబు, చెప్పకండి మీరు ఎలాగా అని చెప్పి అన్నారు. ఈరోజున మన వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, కొందరు పరిస్థితి అల్లా క్షమించుగాక, మనం ముకమ్మలి ఇమాన్ వాళ్ళే, అసలు మామూలు కాదు, మళ్ళీ నమాజ్ వదిలేసినా అసలు మామూలు కాదు, మనం సూపర్ అలా. సోదరులారా పెద్దలారా, ఖురానీ మజీద్ క్లియర్గా చెప్పింది, ప్రవక్త సత్య తిరస్కారుడితో మీరు యుద్ధంలో ఉన్నప్పటికీ ఒక వర్గం సత్య తిరస్కారుడితో పోరాడితే మరొక వర్గం ఏం చేయాలంట, నమాజ్ స్థాపించాలి. ప్రవక్త వారితో అల్లా చెప్తున్నాడు సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా పెద్దలారా, అల్లా తబారక్ తాలా ఈ ప్రపంచంలో ప్రతి ఆజ్ఞ కూడా ఏం చేశాడండి, జిబ్రయీల్ అలైహి సలాతు వసలాంతో అవతరింపజేశాడు. రోజా యొక్క మసలా జిబ్రయీల్ తీసుకొచ్చారు, జకాత్ ఆయతులు జిబ్రయీల్ తీసుకొచ్చారు, పరదా యొక్క ఆయతులు జిబ్రయీల్ తీసుకొచ్చారు, తలాక్ మసలా జిబ్రయీల్ తీసుకొచ్చారు, ఆస్తి పంపకాల ఆయతులు జిబ్రయీల్ తీసుకొచ్చారు. కానీ నమాజ్ ఒక ఇలాంటి ఆచరణ స్వయంగా అల్లా ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లంని తమ వద్దకు పిలిపించి స్వర్గ నరకాలను చూపించి నమాజ్ అనే గొప్ప బహుమానం ఇచ్చాడు. ఈ రోజున దురదృష్టం ఎంత విశ్వాసం బలహీనమైపోయిందంటే, ఏమండి నేను ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా, పెద్ద కంపెనీలో పనిచేస్తున్నానండి, అక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఆయన ఏమన్నాడంటే, ఒక మీటింగ్ జరుగుద్ది, ఆ మీటింగ్ 45 మినిట్స్ ఉంటుంది, మీరు అప్పటి దాకా కూడా నిలబడే ఉండాలి, కదలకూడదు అన్నాడు. ఏం చేస్తాం భయ్, ఏం చేస్తాం, నిలబడతామా కూర్చుంటామా కదా, ఎందుకని మేనేజర్ చెప్పింది అక్కడ. ఈ మేనేజర్ ఏంటో అర్థమైంది మనకి, ఈ సమస్త లోకాలు సృష్టించిన సృష్టికర్త అల్లా, మీరు నేను ఈ రోజు నీ భూమి మీద ఇలా ఉన్నామంటే దానికి కారణం అల్లా, మన ఆరోగ్యం ఇలా ఉందంటే కారణం అల్లా. ఇందాక దారిలో ఒక ఆయన అడ్రస్ అడిగా, అబ్బాయి మసీద్ ఎక్కడ ఎటువైపు అని చెప్పేసి, సందు కన్ఫ్యూజ్ అయ్యా, యువతల సందు అవతల సందులు అడిగా. పక్కన వాళ్ళు అన్నారు, గురువు గారు మీరు అరుస్తున్నారు ఆయన కనపడదండి అని చెప్పేసి. మంచి బాగున్నాడు పాపం ఆయన, చూసే శక్తిని అల్లా ఇచ్చాడు, మాట్లాడే శక్తిని అల్లా ఇచ్చాడు, వినే శక్తిని అల్లా ఇచ్చాడు, ఆలోచించే శక్తిని అల్లా ఇచ్చాడు, తింటే ఆరాధించుకునే శక్తిని అల్లా ఇచ్చాడు, నడిచే శక్తిని ఇచ్చాడు కదయ్యా. ఇన్ని అవయవాలు ప్రశాంతంగా మనం మన మాట వింటున్నాయి, మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, మరి అవన్నీ ఇచ్చినటువంటి అల్లాకి మనం కృతజ్ఞత చెప్పాలి కదా. ఎన్ని గంటలు పడుతుంది పోయి నమాజ్, ఎన్ని గంటలు పడుతుంది తమ్ముడు, 4-5 గంటలు పడుతుందా, అంతేనా 10 నిమిషాలు మహా అయితే. ఈ 10 నిమిషాల కోసం ఏదో పర్వతాన్ని ఎత్తాలన్నట్టు ఫీల్ అయిపోతారు కొందరైతే, పర్వతాన్ని ఎత్తేసినట్టే 10 నిమిషాలు నమాజు. జొహర్ అసలు అయితే 8-10 నిమిషాలే, మరి మళ్ళీ ఎక్కువగా లాగినా ఇమామ్ గారు మా పనిచేసుకునే వాళ్ళకి ఇబ్బంది కదా, ఎవరు లాగరు 8 నిమిషాలే. ఫజర్ అయితే ఇషా అయితే ఏదో 10 నిమిషాలు అనుకోవచ్చు, ఆ 8-10 నిమిషాలు కూడా టైం తీయకపోతే అల్లా కోసం మన జీవితాలు ఎందుకండి, అల్లా క్షమించుగాక. అందుకే ధార్మిక గురువులు చెప్తూ ఉంటారు ఏమని, అప్పుడప్పుడు మీకు అల్లా ఇచ్చిన వరాలంటే ఏంటో అర్థం కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తూ ఉండండి అంటారు. ఎక్కడికి వెళ్ళంట, హాస్పిటల్కి వెళ్ళి, మనం వెళ్ళం కదా,
మనం అసలు సమస్య లేదు, మనం అసలు వెళ్ళాం. ఎవరికైనా ఒంట్లో బాగుపోయినా ఈ మధ్య నోటి వచ్చేసింది కదా ఫోను, స్నానింగ్ బా హాస్పిటల్ పెట్టండి కదా ఎలా ఉన్నాం, ఏంటంట స్నానింగ్ బా ఎలా ఉన్నాం, అడిగే బదులు వెళ్ళచ్చు కదయ్యా బాబు, ఎన్ని వేలు ఖర్చు అయిపోతాయి. విజయవాడలోనో హైదరాబాద్లో పెట్టారంటే వేరే విషయం, లోకల్లో ఉన్నప్పుడు కూడా స్నానింగ్ బా ఎలా ఉందా, ఓకేనా బా, సరే బాగుంటాను బా, వెళ్ళడానికి కూడా బద్ధకమే. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాని సారాంశం ఏమిటి, ఒక వ్యాధిగ్రస్తుడిని మీరు ఉదయం పరామర్శిస్తే సాయంత్రం వరకు దైవ దూతలు మీ మీద అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపిస్తారు. ఒకవేళ మీరు సాయంత్రం వెళ్ళి పరామర్శిస్తే ఉదయం వరకు దైవదూతలు మీ మీద అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపిస్తారు. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాని సారాంశం ఏమిటి, తీర్పు దిన రోజున అల్లాహ్ తబారక్ తాలా అడుగుతాడు, ఓ నా దాసుడా నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నా దగ్గరికి ఎందుకు రాలేదు. అల్లాహ్కే నబీ అన్నారు, అల్లాహ్ అడుగుతాడు తీర్పు దినం రోజున, ఓ నా దాసుడా నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకు రాలేదయ్యా నువ్వు పరామర్శించడానికి అని. దాసుడు అంటాడు, వల్ల నీకు రోగం ఏంటి, నీకు అనారోగ్యం వస్తుందా, నువ్వు మనిషివైతే కాదు కదా, సృష్టికర్తవు, సృష్టించినవాడు సమస్త లోకాలను. అల్లాహ్ అంటాడు, నీవు భూలోకంలో ఉన్నప్పుడు నీకు తెలిసిన ఫలానా వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు కదయ్యా, ఏ వ్యక్తికి అయితే ఆరోగ్యం బాగోదో అతడి దగ్గర నేను ఉంటాను కదయ్యా, నన్ను చూడటానికి రాలేదే నువ్వు, నన్ను పరామర్శించడానికి రాలేదని అడుగుతాడు. సోదరులారా పెద్దలారా, ఎట్టి పరిస్థితిలో కూడా నమాజును లైట్ తీసుకోకూడదు. నిలబడి చదవలేకపోతున్నామా, శరియత్ చెప్పింది కూర్చొని చదువుకోండి, కూర్చొని చదవలేకపోతున్నారా, శరియత్ చెప్పింది పడుకొనైనా చదువుకోండి. పడుకొని కూడా మీ వల్ల అవట్లేదా, కనీసం సైగలు అలాగైనా చదవండి. ఎందుకని, అల్లా యొక్క ఆజ్ఞ అది, అల్లా యొక్క ఆజ్ఞ. హజరత్ లుక్మాన్ అలైహిస్సలాతు వస్సలాం తమ కుమారుడికి చేసిన అనేక హితబోధల్లో రెండు హితబోధలు ఉన్నాయి. మొట్టమొదటి హితబోధ ఏమిటంటే, యా బునయ్యా లా తుష్రికు బిల్లా, ఓ నా కుమారా అల్లాకు సాటి కల్పించవద్దు. ఇది చాలా భయంకరమైనటువంటి దౌర్జన్యం. ఈ రోజున మన పిల్లలకి ఇస్లాం గురించి చెప్పడం అనేదే కరువైపోయింది. చాలా తక్కువ ఇస్లాం గురించి చెప్పేది, ఎలాగైపోయారు ఆడవాళ్ళేమో టీవీలో బిజీ అయిపోయారు, మగవాళ్ళు మొబైల్లో బిజీ అయిపోయారు. వీళ్ళు కొద్దిగా వయసు వచ్చాక వాళ్ళకి మంచి జాబ్ వచ్చాక పెళ్ళలేక, అమ్మాయి ఎందుకులే ఇక్కడ ఇంట్లో, అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి అంటే ఏడుస్తున్నారు. నా కొడుకు ఉన్నాడు కానీ ఏం లాభమండి, నా కొడుకు నన్ను అస్సలు గౌరవించడు, ఎందుకు గౌరవించాడు, ఎందుకు గౌరవించాలి, ఇస్లాం అంటే చెప్పలేదు, అల్లా అంటే చెప్పలేదు, రసూలుల్లా అంటే చెప్పలేదు, షరియత్ అంటే చెప్పలేదు, తల్లిదండ్రులు అంటే చెప్పలేదు, దీని అంటే చెప్పలేదు. ఇంకా వాడికి దీని ఎక్కడ తెలుస్తుంది, అల్లా ఎక్కడ తెలుస్తాడు, రసూలుల్లా ఎక్కడ తెలుస్తారు, పరలోకం ఎక్కడ తెలుస్తుంది, తల్లిదండ్రులు ఎందుకు గౌరవిస్తాడు, మమ్మీ మంకి డాడీ డాగ్ నేర్పు, వేలు లక్షలు ఖర్చు పెట్టి దీన్ని నేర్పొద్దు. అంటే మా అబ్బాయికి దీన్ని నేర్పుదామంటే గురువు గారు టైం ఉండట్లేదండి, ఉండదు, నిన్ను కవర్లో పెట్టేసిన నీకు టైం ఉండదు, నీ కొడుకు కూడా టైం ఉండదు, ఉండదు, ఎందుకుంటుంది, కానీ ఉండదు, అలా బిజీ కదా, చదివేసి వేసేద్దా ఓల్డ్ హోమ్లో, ఈయన ఇంజనీరింగ్ చేస్తాడో జాతరగా సంపాదిస్తాడో తర్వాత ఇంకా అదే, ఎందుకని నేను ఎక్కడో ఉంటానులేమ్మా, ఏ హైదరాబాద్ ఉండో ఏ కలకత్తాలో జాబ్ చేసుకుంటా, మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటారులే, ఆ ఓల్డ్ హోమ్లో అయితే మీకు కూడా తోడు 10 మంది ఉంటారంటాడు, సరిపోద్ది సరిపోద్ది. సోదరులారా పెద్దలారా, తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలకి ఇస్లాం నేర్పడం. ఖయామత్ రోజున తల్లిదండ్రులు కొట్టుబడతారు ఇస్లాం నేర్పకపోతే. అసలు లేదు, హజరత్ లుక్మాన్ అలైహిస్సలం అంటున్నారు, కుమారా అల్లాకు సాటి కల్పించవద్దు, ఇది చాలా భయంకరమైన దౌర్జన్యం, జులుం చేయొద్దు ఇది. ఈ రోజున మనం చెప్పడం లేదు మన పిల్లలకి, ఇస్లాం అంటే చెప్పడం లేదు, షరియత్ అంటే చెప్పడం లేదు,
ఎలాగైపోతున్నారు పిల్లలు? బేటే కోతో తోడా బోట్ మస్జిద్ మే అల్లాకి బాత్ కానో మే పడ్ జాతీ హై, బేటియోం కో తో అల్లా కా నామ్ సున్కే సాలో సాలో హో జాతే హై. నా కూతురు ఎంత ముద్దుగా నేను పెంచానంటే గురువుగారు తను అడిగింది నేనేది కాదనలేదండి. ఏమడిగితే అది ఇచ్చా, ఏది కావాలంటే అది కొన్నా, నా శక్తికి నా స్తోమతకి మించి చదివించా, అన్నీ చేశానండి. ఎవరో కుర్రోడు పరిచయం అయ్యాడంట అండి, రెండేళ్ళు పరిచయం. నా ప్రేమనంతా మర్చిపోయింది. ఆ భార్య అన్నం తిని వారమైందండి. నా కూతురు గురించి ఆలోచించి ఒక తండ్రి పడుతున్న బాధ, ఒక తల్లి ఏం పడుతుందంటే నేను చాలా బాగా చూశానండి నా కూతుర్ని. నా కూతుర్ని మా ఆయన ఏమైనా అంటే నేను అడ్డంగా వెళ్ళేదానండి, అన్నీ బాగానే చూశానండి కానీ ఏమైందో తెలియదండి. ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఎవరో పరిచయం అయ్యాడంటే వెళ్ళిపోయింది అని చెప్పి మరో తల్లి బాధ. ఎందుకని? మీరు అన్నీ ఇచ్చారు, మీరు ఏ మొబైల్ కావాలంటే మొబైల్ ఇచ్చారు, ఏ చదువు కావాలంటే ఆ చదువు ఇచ్చారు, మాషాల్లా మంచిది చేయాలి కూడా బాధ్యత మంది తల్లిదండ్రులుగా అన్నీ ఇచ్చారు, బట్టలు మంచిగా కొన్నారు, మంచి ఫోన్ ఇచ్చారు, మంచిగా చదివిచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ ఎప్పుడు కూర్చోబెట్టి అల్లా అంటే ఏంటి, రసూలుల్లా అంటే ఎవరు, ఇస్లాం అంటే ఏంటి, హయా హయా అంటే సిగ్గు, సిగ్గు అంటే ఏంటి, పరాయి మగోళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి, ఆడవాళ్లతో ఎలా ఉండాలి, పరాయి మగోళ్ళతో మనం ఎలా దూరంగా ఉండాలి, ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మాలి, ఈ మాటలు ఎప్పుడు ఆ కూతురికి కూర్చోబెట్టి తల్లిదండ్రులు చెప్పలేదు. కూతురు చేదాటిపోయిన తర్వాత అయ్యయ్యో నా కూతురు అలా చేస్తుంది అనుకోలేదండి అని చెప్పేసి ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు, ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు. అందుకోసమే సోదరులారా పెద్దలారా, ఆడవారిని ఆడబిడ్డలను అతి ముఖ్యంగా మనం కేవలం వీళ్ళ నుంచి రక్షించడమే కాదండి, వాళ్ళ ఈమాన్ని మనం పెంచే ప్రయత్నం చేయాలి, వాళ్ళ ఈమాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. మీకు వాళ్ళకి అల్లా మీద నమ్మకం, పరలోకం మీద నమ్మకం వాళ్ళకి వచ్చేసింది అనుకోండి, 1000 మంది పరాయి మగోళ్ళ మధ్యలో ఉన్నా నేను ఒక ముస్లిం స్త్రీని ఇలా చూడటం నాకు హరాం చేశాడు అల్లా, నేను చూడను అంటారంతే. అబ్బే మీరు అనుకుంటారేమో ఏమని, ఆడవాళ్ళు ఈ రోజున అలా లేరండి. కాదండి, ఇప్పుడు కూడా కొద్దిమంది ఆడవాళ్ళు చాలా పద్ధతిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అల్హమ్దులిల్లా పరదా పాబందీ ఉన్నవాళ్ళు ఉన్నారు, శరియ చెప్తున్నట్టుగా బతుకుతున్నవాళ్ళు ఉన్నారు. అల్లాదే వల్ల మొత్తం సమాజం పాడైపోలేదు అల్లాదే వల్ల. నేనేమన్నానంటే ఇప్పుడు మనం మన ఆడబిడ్డల కోసం కష్టపడకపోతే, వాళ్ళని మనం షరియత్తు ఇస్లాము అల్లా రసూలుల్లా అనేది మనం చెప్పకపోతే తర్వాత మనం బాధపడినా ప్రయోజనం ఉండదు సోదరులారా. ఈరోజున దురదృష్టం ఏంటి, కొద్దిమంది ఏమంటారంటే ఆడపిల్లకి మొబైల్ ఇవ్వకూడదండి. ఈ మాటలు చెప్పకండి, ఆడపిల్ల చదివించడమే తప్పండి. ఈ మాటలు ఇయ్యే ఈ మాటలే వద్దు. దీనివల్ల మెసేజ్ ఏమి వెళ్తుంది అందరికీ, ఈ ఇస్లామే ఇలా చెప్పేది ఏమోండి అని చెప్పి. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో వెళ్తుంది అది వీడియో, వాళ్ళు ఏమంటారు, ఇంకా ఆడవాళ్ళు అనిచేస్తుందండి ఇస్లాము, మాకు తెలుసు మేము ముందు నుంచి అదే మొత్తుకుంటున్నాం అంటాడు అంతే ఎవడొకడు. ఆడవాళ్ళని చదివించొద్దని ఎక్కడ ఇస్లాం చెప్పరా, కానీ శరియత్కు అనుగుణంగా ఉంచుతూ చదివించండి, ఇస్లాంకి అనుగుణంగా ఉంచుతూ ఇస్లాం యొక్క నీడలో చదివించండి. ఈరోజు శుక్రవారం వచ్చేసాను నేను ఇక్కడికి, జోహర్కి మా పిల్లలకు అవ్వదు ఇప్పుడు జోహరు. మరి అలాగా అక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ సార్ అన్నారో ఆయన ఉన్నారు, కంప్యూటర్ క్లాస్ ఖాళీగా ఉంది గురువు గారు మీ ఇద్దరు పాపం అక్కడ నమాజ్ చేసుకోమనండి అని చెప్పి సెట్ చేయాలి తల్లిదండ్రులుగా. మనం ఎలా చేస్తే వాళ్ళు నమాజులు పాడవు, ఎలా చేస్తే వాళ్ళు కాలేజీకి వెళ్ళి కూడా పర్దాలు వెళ్ళగలుగుతారో, ఎలా వెళ్తే వాళ్ళ ఈమెయిల్ సేఫ్టీ అవుద్దో అది మనం చూడాలి. వాళ్ళు ఎక్కడ చూసుకుంటారు, కానీ బిజీ చెప్పాను కదా,
ఆడవాళ్ళేమో టీవీలో బిజీ అయిపోయారు, మగవాళ్ళు మొబైల్లో బిజీ, ఇంకెక్కడ? సోదరులారా, పెద్దలారా, హజరత్ కుమార అలైహి సలాతు వసలాం అదే చెప్తున్నారు, కుమారా అల్లాకు సాటి కల్పించవద్దు. అస్సలా షిర్క్ అనేది చాలా భయంకరమైన పాపం. షిర్క్లో శాఖలు ఏంటో మనం మన పిల్లలు కూర్చోబెట్టి చెప్పాలి. దేవుళ్ళ వచ్చారు ఈ మాట అనకూడదు. దేవుడు పంపితే వచ్చారు, ఓకే ఈ మాట అనొచ్చు. చెప్పాలి పిల్లలకి ఏది హలాల్ ఏది హరాం, ఏది జాయజ్ ఏది నాజాయజ్ అన్నీ పిల్లలకి చెప్పాలి. ఒక సామెత ఉంటుందండి, మొక్కయి వంగంది తమ్ముడు చెప్పాడు మానయ్య వంగునా అంటారు. అంటే చిన్నప్పుడు మనం చెప్తే వాళ్ళు మారుతారు. చిన్నప్పుడు మనం చెప్పలేదు అనుకోండి, పెద్ద అయిన తర్వాత మనం ఎంత చెప్పినా మారం. ఆదివారం ఇష్టమే ఉందని చెప్పాం ఉదాహరణకి, ఇక్కడ కొయ్యలగూడెంలో ఆడవాళ్ళందరూ రావాలని అంటే నాకు ఎక్స్ట్రా క్లాస్ ఉంది నేను రావడం అవ్వద్దు అని చెప్పంటారు పిల్లలు. ఎందుకని? మనం చెప్పలేదు ఫస్ట్ నుంచి వాళ్ళకి. తర్వాత ఏమో కోపడిపోతాం. కొద్దిమంది ఎలాగా ఇస్లాం చెప్పమంటుంది, అల్లా ఖురానే మజీదులు అంటాడు, దాని సారాంశం ఏమిటి? యా అయ్యుహల్లదీన ఆమను కూ అన్ఫుసకుమ్ వా అహ్లీకుమ్ నారా, ఓ విశ్వాసులారా మిమ్మల్ని మీరు మీ ఇంటి వారిని నరకం నుంచి రక్షించుకోండి అంటాడు అల్లా. నరకం నుంచి రక్షించుకోవాలంటే మన భార్య బిడ్డలు మనం ఏం చేయాలి? వాళ్ళ మైండ్ సెట్ మీద మెహనత్ చేయాలి, మనుషుల మీద కాదు మెహనత్. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనుషుల మీద మెహనత్ చేయాలి, మనస్సుల మీద ప్రయత్నం చేశారు ఆయన. ఏంటండి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల పైన కాదు ప్రజల హృదయాల పైన ప్రయత్నం చేశారు. అల్లా తబారక తాలా ఒక్క మనిషి, ఒకే ఒక్క మనిషి కదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడైతే ప్రవక్త పదవి లభించిందో కంగారు పడిపోయారు, భయపడిపోయారు. హజరత్ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు ఇంటికి వచ్చి చెప్పారు, ఏమని ఖదీజా, ఈరోజు నాకు ఒక దైవదూత జిబ్రాయిల్ కనబడ్డారు, నాకు ప్రవక్త పదవి ఇచ్చారంటే నాకు కంగారుగా ఉంది అంటే, వా అల్లాహు అక్బర్, ప్రవక్త వారు తమ జీవితంలో ఎవరినైనా మారుమారు తలుచుకొని ఏడ్చేవారు అంటే ఆవిడ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా. ఎప్పుడైనా గుర్తొస్తే ఏడ్చేసేవారు, ఎప్పుడైనా ఎవరైనా ఖదీజా అనే పేరు తెస్తే ఏడ్చేసేవారైనా. ఎందుకని? ఆవిడలో రెండు గొప్ప సుగుణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఆడవాళ్ళలో చాలా తక్కువ ఆ రెండు సుగుణాలు. అందులో మొట్టమొదటి సుగుణం ఏంటంటే భర్తకు ధైర్యం చెప్పడం. మనం అదృష్టవంతమే రియాజ్ బాయ్, అల్హమ్దులిల్లా. మన గాలిబ్ బాయ్ అంటే మన జనరేషన్ పర్లేదు, నాకు పెళ్ళి 20 ఏళ్ళు అయింది కదా, 5th generation ఓల్డ్ జనరేషన్ కదా, కొంచెం పర్లేదు అల్హమ్దులిల్లా. ఇప్పుడా పోయిందా జాబు, ఇంక చెప్పే మీరు నేను బయలుదేరిపోవాలి రోడ్ల మీదకి. ఈ ఆడవాళ్ళు ఎలా తయారైపోయారు కొద్దిమంది? ఖదీజా రదియల్లాహు తఆలాన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే వచ్చి భయపడుతున్నారో, ఖదీజా అంటారు యా రసూలల్లా మీరు భయపడకండి, మీరు చాలా మంచివారు, అనాథలను ప్రేమిస్తారు, పేదవారిని ఆదరిస్తారు, ఏ ఆధారం లేని వాళ్ళకి సహాయపడతారు. మీకు అల్లా ఎక్కడ అన్యాయం చేస్తాడండి? మీరు కంగారు పడకండి, మీరు భయపడకండి, అల్లా అంతా మీకు మేలే చేస్తాడు. ఈ ధైర్యం ఖదీజా రదియల్లాహు చెప్పారు. భార్య ఆవిడ యొక్క మంచితనం క్యారెక్టర్ ఎప్పుడు అర్థమవుద్దంటే భర్త వ్యాపారం లేదా ఉద్యోగం అన్నీ కోల్పోతాడు చూసారా, అక్కడ క్యారెక్టర్ బయటపడిపోద్దండి, అక్కడ క్యారెక్టర్ బయటపడిపోద్ది. నేను ఇమామత్ వదిలేస్తున్నాను, వదిలేబోతున్నాను అని చెప్పే ముందు నా భార్యతో అడిగా, నేను ఇలా మానేద్దాం అనుకుంటున్నాను, మరి సెంట్ షాప్ అయితే ఉంది అల్హమ్దుల్లా, ఇప్పటి నుంచి కాదండి 2004లో నేను ఇమామత్ మొదలెట్ట, అప్పటి నుంచే కొంచెం సెంట్ అమ్మడం అలవాటు ఉంది నాకు, ఇక్కడ కూడా వ్యాపారం పెట్టి అత్తిలో కూడా పెట్టి అల్హమ్దుల్లా చాలా సంవత్సరాల నుంచి ఉంది షాపు, ఏదో ఓకే రన్ అవుతుంది. మరి ఇమామత్ వదిలేస్తే మరి జీతం గట్ట ప్రాబ్లం అవుద్దేమో అంటే మా భార్య కూడా అంది, భయపడకండి అల్లా దేవల్ల నేను దాచిన డబ్బులు ఉన్నాయి, మీకు అవసరమైతే తీసుకుందరు కానీ. ఎంత ధైర్యం! ఇస్తారో వాడతారో వాడడం తర్వాత ఒక భార్య తన భర్తకు ఆ విషయం చెప్తే ఆ భర్తకి ఆ ధైర్యమే వేరు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి
అమ్మ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా అన్నారు, ఓ ప్రవక్త మీరు భయపడకండి, మీకు అల్లా అన్ని మంచి చేస్తాడు. ఇది మొదటి క్యారెక్టర్ ఆవిడ, ఆవిడ మంచి గుణం అది. రెండో గుణం ఏంటంటే ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎవరికైనా పేదోళ్ళకి సహాయం చేయాలనుకున్నారు, ప్రవక్త గారికి డబ్బులు లేవు, ఏదైనా ఇబ్బంది ఉందంటే ఖదీజా రదియల్లాహు అన్హా, మీరు కంగారు పడకండి, నా దగ్గర ఉన్నాయి కదా, నేను ఇస్తాను కదా, ఈ అటికలు మీరు ఖర్చు పెట్టండి. మీరు ఎంత ఖర్చు పెట్టారంటే ఇప్పుడు కూడా మదీనా హరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం చూస్తే ఏడుపు వస్తుంటుంది మాకు. ఖదీజా రదియల్లాహు అన్హా ఉన్న బంగారం అంతా కూడా భర్త చేసే సేవ, ఇస్లాం యొక్క ప్రచారం, మంచి పనుల కోసం పూర్తిగా ఖర్చు పెట్టేశారు అమ్మ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖదీజా రదియల్లాహు అన్హా ఎంత ప్రేమించేవారంటే ఎప్పుడైనా ఖదీజా అనే పేరు వినపడితే ప్రవక్త గారి కళ్ళల్లో ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేసాయి, ఆటోమేటిక్గా. సోదరులారా పెద్దలారా, అల్లాహ్ ఖురాన్ మజీదులో అన్నాడు, యా యుహల్లదీన ఆమను కు అన్ఫుసకుం వాహ్లీకుం నారా, ఓ విశ్వాసులారా మిమ్మల్ని మీరు మీ ఇంటి వారిని నరకం నుంచి రక్షించుకోండి. నరకం నుంచి రక్షించుకోవాలి అంటే మనుషుల మీద కాదు, మనసుల మీద ప్రయత్నం చేయాలి మనం. మనసుల మీద ప్రయత్నం చేయాలంటే ఎలాగా? ప్రవక్త వారు మెహనత్ చేశారు, కష్టపడ్డారు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారండి మక్కాలో? 11 లేదా 13 సంవత్సరాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మదీనాలో ఇంచుమించు 10 ఏళ్ళు కష్టపడ్డారు, మొత్తం 23 సంవత్సరాల 6 నెలల 10 రోజులు ఇంచుమించు వారు కష్టపడింది. మన ఇంటి వాళ్ళ మీద కూడా మనం వాళ్ళ మనసుల మీద కష్టపడాలి. ఎలా కష్టపడాలంటే, ఏయ్ పడతాని నమాజా, బదల్తాని క్యారీ, అలా కాదు, అది విధానం కాదా? అలా మాట్లాడుతున్నాడంటే అతడికి అసలు మాట్లాడుతూనే రాదు, మాట్లాడే విధానం ఉంటుంది, చెప్పే విధానం ఉంటుంది. ఆ మాట్లాడే విధానం, చెప్పే విధానం రాలేదనుకోండి, బయట సమాజంలో కూడా బ్యాడ్ నేమే, చెడ్డ పేరే ఇతనికి. ఇంట్లో కూడా బ్యాడ్ నేమ్, చెడ్డ పేరే. ఎలాగా? నువ్వు ఇంత కష్టపడతావు కదా, ఇంత పని చేస్తావు కదా మాషాల్లా, ఇంత పనితో పోలిస్తే 10 నిమిషాలు నమాజ్ ఎంత పని నీకు చెప్పు, ఎంత పని? అసలు నువ్వు ఇన్ని సామాన్లు కడుగుతావు, ఇన్ని బట్టలు తుకుతావు, ఇంత పని చేస్తావు, ఇంత వంట చేస్తావు, 10 నిమిషాలు నమాజ్ నీకు ఎంత హోదా? నువ్వు కొంచెం మనసు పెట్టు, దెబ్బకి అయిపోద్ది. ఇంకోటి బాగా గుర్తుంచుకో, భార్యతో చెప్పడం, చెప్పే విధానం అన్నా నేను, ఇంకోటి బాగా గుర్తుంచుకో, ఖురాన్ మజీద్ అల్లా ఏమన్నాడు, లానస్ అలుక రిజ్క, మేము మిమ్మల్ని ఆహారం అడగం, మేము మిమ్మల్ని ఆహారం అడగం, నహ్ను నర్జుకుక, మేమే మీకు ఆహారం ఇస్తాం. ఇది ఏ ఆయతలో ఉండే, దేనికి సింగ్ అవుతుంది ఇది? సూరత్ తాహా వాక్యం 132, ఈ ఆయత దేనికి సింగ్ అవుతుంది? నమాజ్. వఅమర్ అహ్లక బిస్సలాతి వస్తబిర్ అలైహా, ప్రవక్త మీ ఇంటి వారికి నమాజ్ గురించి ఆజ్ఞాపించండి. లానస్ అలుక రిజ్క, అల్లా మిమ్మల్ని ఆహారం అడగడు, నన్ను నరుచుకుక, ఆయనే మీకు ఆహారం ఇస్తాడు. అంటే నమాజ్ ద్వారా ఆహారం అనేది లింక్ ఉంది. నువ్వు నమాజ్ చదివితే అల్లాదే వల్ల ఆ బరకత్ వేరుగా ఉంటుందని నా ఆలోచన. కొంచెం నమాజ్ మీద ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది కదని చెప్పి ఈ రకంగా ప్రేమగా చెప్తే, ఏదో పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, ప్రేమగా చెప్తే విషాన్ని కూడా తినిపించవచ్చు తీపి పదార్థంలా, కోపంగా చెప్తే తీపి పదార్థాన్ని కూడా తినిపించడం. అందుకే ప్రేమగా చెప్పాలా? ఈ ప్రేమగా మనవాళ్ళు ఎప్పుడు చెప్తారు, అలా క్షమించుగాక, మా చెల్లి ఇంటికి వెళ్ళడం మా ఆవిడకి ఇష్టం లేదు, అక్కడ నీట్గా చెప్తాను, నేగ్గా చెప్తాను నేను, అలా కాదు, నీ గురించి మా చెల్లి ఏదో పొందంట, నువ్వు రావాలంట, అసలు నువ్వు వస్తే మరి అక్కడ అది వేరుగా ఉంటుంది, నిన్ను పొగుడుతారు, అది అక్కడ బాగానే చెప్తాం, ఇక్కడ చెప్పాలి అసలు ఈ నమాజ్ విషయంలో చెప్పాలా? పిల్లలకు కూడా ప్రేమగా చెప్పాలా? వాళ్ళకి ఒకసారి చెప్పకూడదు, వాళ్ళకి ప్రేమగా, మాషాల్లా కాలేజీ నుంచి లేదు స్కూల్ నుంచి తొందరగా వచ్చేస్తున్నావు కదా, నమాజ్ చేసుకోమ్మా, నమాజ్ చేసుకుంటే చాలా లాభం అవుద్ది, నమాజ్ వల్ల అల్లా నీతో రాజీ అవుతాడు, నీతో సంతోషపడతాడు, అల్లా నీకు దగ్గర అవుతాడు. ప్రేమగా చెప్పాలి వాళ్ళకి. ఏమండి ఒక మాట ఉంటుందండి తెలుగులో, నీటి బొట్టు పడగా పడగా రాయన్నా, చెప్పండి భయ్, రంధ్రం పడదా అంటారు కదా, నీటి బొట్టు పడగా పడగా రాయన్నా, మీరేమనుకుంటారు లేదా, ఈయన్ని పిలిచారండి ఈ గురువుగారిని, నించున్నాడా, 40 అయ్యింది వదలచ్చు కదా, ఏ వదలలే, మసీదు ముత్తవల్లి గారు అనే చెప్పాలి కదా, లేకపోతే ఆ పిలిచిన వాళ్ళని అనాలి కదా. సోదరులారా తప్పుగా అనుకోకండి, ఈ జుమ్మాకి 1.5 గంట 2 గంటల ప్రయాణం అయింది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంతే, తప్పుగా అనుకోకండి.
అయిపోయింది 5 నిమిషాలే. సోదరులారా పెద్దలారా, మన భార్యకి మనం ప్రేమగా చెప్పాలి, మన బిడ్డలకి మనం ప్రేమగా చెప్పాలి. ఏది ఏమైనా మన యొక్క ఇంటిని ఒక ఇస్లాం యొక్క వాతావరణంగా తీర్చిదిద్దాలి. అది మనందరి యొక్క బాధ్యత, మనందరి యొక్క బాధ్యత. మరి మగపిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు, మత్తపుడు పంపుతూ ఉండండి, మసీదుకు పంపుతూ ఉండండి, పిల్లలకి నేర్పుతూ ఉండండి. మనం నేర్పితే నేర్చుకోరు అంటే మందే థమ్స్అప్ కంపెనీ కదా, మీది కాదు, మీది నాది కూడా, మన కంపెనీ అంతా థమ్స్అప్ కంపెనీ కదా. గురువుల దగ్గరికి పంపండి, గురువులు ఉన్నారు అల్లాదేవల్ల, ఏదో అరబీలు నేర్చుకుంటారు పిల్లలు, సూరాలు నేర్చుకుంటారు, కలిమాలు నేర్చుకుంటారు, దువాలు నేర్చుకుంటారు అల్లాదేవల్ల. ఏదో ఒక ఉర్దూలో ఒక సామెత ఉంటుంది, జో బచ్పన్ మే సీకేగా ఓ బచ్పన్ మేబీ నై భూలేగా అంటారు. ఎవరైతే చిన్నతనంలో నేర్చుకుంటారో వాళ్ళ 55 ఏళ్ళు వచ్చేసిన వయసు మర్చిపోరంట, ఎందుకంటే చిన్నప్పుడు పడింది అది పునాది. అందుకోసం పిల్లల్ని పంపించండి. ఒకవేళ మీ పిల్లలకి అంత అవకాశం లేదనుకోండి, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి అల్లాదేవల్ల, ఆన్లైన్ క్లాసుల్లో అయినా జాయిన్ చేయండి. నేను ఇప్పుడు చదువుతున్నా, నాకు 2.5 క్లాసు ఉంటుంది అల్లాదేవల్ల, మరణ అబ్దుల్ అలీం గారి దగ్గర, ముఫ్తి ముదస్సిర్ గారి దగ్గర చదవాలి. కానీ మాకు ఏంటి చదవడం మానేసి వేరే మసాయిల్లో అడుగుతున్నాను అక్కడ ముఫ్తి సాబ్ కూర్చొని. ఆయన భయపడిపోయారు, బాబోయ్ అప్రోచ్ బాయ్, మీరు నన్ను మసాయిల్లో అడుగుతున్నారు, మీరు చదవట్లేదని చెప్పేసి అంటే మళ్ళీ వేరే గురువు గారి దగ్గర చదువుతున్నాను అనమాట. నేను, నా ఇద్దరు బిడ్డలు సుమయ్య, సఫియా కూడా, వాళ్ళిద్దరు క్లాసు కూడా అసర్ తర్వాత ఒక్కోసారి మగరి తర్వాత ఉంటుంది 40 నిమిషాలు. నా క్లాస్ ఏంటంటే జోహర్ తర్వాత ఉంటుంది 40 నిమిషాలు. చదువుకోవాలా, చదువుకుంటున్న ద్వారా అల్లాగే దగ్గర అవుతాం. దీని తెలుస్తుంది, షరియత్ తెలుస్తుంది, ఇస్లాం తెలుస్తుంది, నాలెడ్జ్ ఉందనుకోండి అమలు చేస్తాం. అల్లా తబారక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆఖరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులు అయితే సున్నత్ చదవలేదు, ఆ సోదరులు సున్నత్ చేసుకోండి ఇన్షాల్లా. అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా, సోదరి మనారా, మీ అందరికీ తెలుసు 18 సంవత్సరాలు మసీద్ యొక్క ఇమామ్గా పనిచేశాను. ఇప్పుడు ఇమామత్ విడిచిపెట్టి ధార్మిక ప్రసంగాల కోసం ప్రయాణాలు అధికంగా చేస్తున్నాను. అయితే నేను వ్యాపారం, పర్ఫ్యూమ్స్, అత్తర్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. మీలో ఎవరికైనా ఈ పర్ఫ్యూమ్స్ కొరియర్ ద్వారా రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జజాకుమల్లాహు ఖైరా.